అరే ఈ రెడ్ బుల్స్ సెలెక్ట్ చేయం లేదా పాత గణేష్ మహారాజ్ కీ జై, బోలో గణేష్ మహారాజ్ కీ జై, శ్రీరామ్ జై, శ్రీరామ్ జై, శ్రీరామ్ ఆదిత్యాది నమగ్రహ మండప దేవతాభ్య ఇదన్నవా చర మధ్యాద్విరవదాద ేరోదక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ ప్రదేశే శ్రీశైలస్య వాయుదిక్ ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే
శ్రీ వినాయక మనహర్ సహా సంపూర్ణ భారత శుభిక్షితాసిత్యర్థం భారతీయంతరిక్ష పరిశోధన ప్రయోగిత చంద్రయాన్ సత్ఫలిత ప్రాప్య సిద్ధ్యర్థం పరిశోధనా పరంపరా అభివృద్ధి సిద్ధ్యర్థం భారతీయ త్రివిధ దళ పరిష్ఠత నైపుణ్యత సిద్ధ్యర్థం సుస్థిర రాజకీయ సపరిపాలనా సిద్ధ్యర్థం భారత హైందవ ధర్మ పరీక్షణ గోసంరక్షణార్థం హైందవ ధర్మ విశ్వవ్యాప్య లోక కళ్యాణార్థ సిద్ధ్యర్థం గ్రామ కళ్యాణ సిద్ధ్యర్థం సత్య సదృష్టి ప్రాప్య సిద్ధ్యర్థం సర్వేషాణాం జనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సంకల్పిత సర్వవిధ కార్య సిద్ధ్యర్థం యజమాన్యానాం భారతదేశానాం సర్వవిధ వ్యవసాయ అభివృద్ధి సిద్ధ్యర్థం ఆక్రమిత కాశ్మీర్ ప్రాప్య సిద్ధ్యర్థం యజమానస్యాః భారత హైందవ ధర్మ పరిరక్షణ సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం సంకల్పిత వినాయక మండప దేవతాః ఉద్దిష్ట వినాయక దేవత మండప సమీపేన శ్రీమద అథర్వణ శీర్ష గణపతి అథవా హవనాట్యం గర్వ కరిష్యే ఇది సంకల్ప్యః పరమాత్ముడు చెప్పినట్టుగా భారతదేశం సుభిక్షంగా ఉండాలని, భారత త్రివిధ దళాలు సురక్షితంగా ఉండాలని ఒక లక్ష్యంతో భారతదేశం లోక కళ్యాణార్థం జగిత్యాల బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గణపతి హవనంతో పాటు అంటే ఆధ్యాత్మిక చింతన, దేశభక్తి ఈ రెండింటినీ కలిపితే దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆనందంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ భారత ప్రధానమంత్రి ఈరోజు గత కొద్ది రోజుల క్రితం చేసినటువంటి ఆక్రమిత కాశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ 370 ఆర్టికల్ రద్దును రద్దు చేసిన సందర్భంలో భారతదేశ జాతి యావత్తు సంఘటిత కావాలన్న ఒక లక్ష్యానికి స్ఫూర్తిగా ఈరోజు గణపతి వినాయక నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు చేస్తున్న కార్యక్రమం జాతీయ పతాక ఆవిష్కరణ అలాగే గణపతి హవనం చేస్తూ లోక కళ్యాణార్థం శుభం భవతు. హిందూ బంధువులందరికీ నమస్కారాలు, చిన్నపిల్లలకు ఆశీర్వాదాలు. ఈరోజు ఎంతో సుదినము, ఎందుకంటే ఒక 70 పీడ నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రజలు విముక్తి పొందిన 70 వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. 70 ప్రతి షేక్ అబ్దుల్లా 370 ఆర్టికల్ పెట్టి అదొక తన సామ్రాజ్యంగా భావించి అక్కడ ఉన్న ప్రజలందరినీ పీడనకు గురి చేసి, బానిసత్వానికి గురి చేసి వాళ్ళందరినీ జైళ్లలో పెట్టి ఎన్నెన్నో హింసలు పెడితే 70 నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాశ్మీర్ ప్రజలు. వీళ్ళకు నెహ్రూ కానీ షేక్ అబ్దుల్లా కానీ కాశ్మీర్ అంటే అది ముస్లింల ప్రాంతమే అని పేరు, కానీ జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు ఉన్నది 25-30% మాత్రమే, ఇంకా 70-75% ముస్లిమేతరులే ఉన్నారు. అక్కడ హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఇంకా ఎన్నో జాతుల వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పీడనకు గురి చేసి, వాళ్ళందరినీ అణచివేసి జైళ్లలో పెట్టి షేఖ్ అబ్దుల్లా ఆయన కుటుంబం ఇన్నాళ్ళు రాజ్య పరిపాలన చేసింది. దానివల్ల కాశ్మీర్ ప్రజలు ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. కాశ్మీర్ పండితులు అయితే వాళ్ళ స్వస్థలాన్ని వదిలి భారతదేశానికి కాన్స్టిట్యూట్గా, ఇంకా భారతదేశానికి కాన్స్టిట్యూట్గా రావాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మన భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉంటూనే అది భారతదేశంలో రాష్ట్రం కాని విధంగా అక్కడ ప్రజల భావన అట్ల, అక్కడ ఉన్న ముస్లింల భావన అట్ల 370 ఆర్టికల్ తయారు చేసింది. అందుకోసం వాళ్ళందరినీ జాతీయ జనజీవితంలో కలిపి ఒకే దేశం ఒకే చట్టం ఒకే అన్ని రాష్ట్రాలు సమానమే అనే పద్ధతిలో నరేంద్ర మోడీ గారు ధైర్యంతో సాహసంతో 370 అధికారులను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ సంపూర్ణంగా భారతదేశంలో విలీనం చేసి, అట్లాగే పాక్ ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని కూడా మనం వశపరచుకొని మన సంపూర్ణ సామ్రాజ్యం యొక్క సరిహద్దులను కాపాడుతారని చెప్పేసి మేమందరం భారతీయ ప్రజలందరూ భారతీయులందరూ కూడా ఆశిస్తున్నారు. ఈ పనిలో మన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అందుకోసం ఈరోజు మనం ఇది ఇట్లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు, ఇంకా జరుపుకోవాలి. అట్లాగే
ఇది భారత జాతీయతకు సంబంధించిన విషయము, భారతదేశం యొక్క సమగ్రత సంబంధించిన విషయము, జాతి భవిష్యత్తు దేశ భవిష్యత్తు సంబంధించిన విషయము. ఇంతకుముందు మనం స్వాతంత్రం వచ్చిన టైంలో ఈ దేశాన్ని ఎవరైతే ఏళ్ళు పరిపాలించారో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్న నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలందరూ మద్దతు పలకాలని చెప్పేసి నేను విన్నవించుకుంటూ బీజేపీని, తర్వాత నరేంద్ర మోడీ గారిని మనం మన ప్రజలందరూ కూడా బలపరుస్తూ మన దేశ భవిష్యత్తును, మన జాతి భవిష్యత్తును కూడా కాపాడుకోవాలని చెప్పి అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. హిందు బంధువులందరికీ నాయక నమస్కారం. మరి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మరి ఈ రోజు 370 ఆర్టికల్ గురించి మన దేశం అంతా నరేంద్ర మోడీ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రోజు మన కాశ్మీర్ గురించి హవనం జరుగుతున్నది. ఇక్కడ అందరూ హిందువులందరూ కలిసి హవనం జరిపించుకుంటున్నారు. మరి వారందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడ ఈ అవకాశం ఇలాంటి నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి. రాజు వాళ్ళని పంపి కుమార్ వీరవర్తిని